ఎన్ని ఇళ్లకు వాటర్ క్యాన్లు వేసుకుంటున్నారు తాగడానికి ఎన్ని ఇళ్లల్లో ఆక్వా గార్డో ఇంకోటో ఇంకోటో ప్యూరిఫైర్ వాటర్ ప్లాంట్ పెట్టుకొని తాగుతున్నారు ఒక్కసారి తీయండి మేమిచ్చే నీళ్లతోటే మొత్తం ఫ్లోరైడ్ పోయింది అది పోయింది ఇది పోయింది అంటారు కదా రోజు రోజుకు సమాజం డెవలప్ అవుతుంటే నూతన నూతన వాటికి సంబంధించినన్ని మాకు రాసిచ్చారు అదే విధంగా మా దగ్గర సత్తుపల్లిలో ట్రైబల్ బెటాలియన్ ఉంది ఆ బెటాలియన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు క్రియేట్ చేశారు ఈ ప్రభుత్వం వచ్చాక వాళ్ళకు ప్రమోషన్ లేవు ట్రాన్స్ఫర్ లేవు ఏ జీవోలు లేవు ఒక స్పెషల్ కేటగిరీగా ఉన్నది వాళ్ళు పాపం బిక్కుబిక్కుమ అంటున్నారు లేదా మా దగ్గర ఇంకా కొన్ని వరద సమస్యలు ఉన్నాయి అదే విధంగా మండలం ఒప్పుకున్నారు మల్లంపల్లి మండలం ఇస్తామని ఇట్లాంటి ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు అదే కాకుండా మరి అనేక సమస్యలు అంగన్వాడీ టీచర్లు గ్రామ మహిళా సంఘాలు సిఆర్టీలు సిఏలు మరి ఆరోగ్య మిత్రలో చేసేటోళ్ళు గోపాల మిత్రలో పనిచేసేటోళ్ళు ఆరోగ్యశ్రీలో పనిచేసేటోళ్ళు ఇట్లా రకరకాల సమస్యలు ఉంటే ఏం సమస్యలు లేవని సంబరాలను జరుపుకునే అసెంబ్లీగా నడిపితే అది బాధలను పరిష్కరించే వేదిక అని మేము భావిస్తున్నాము బాధలకు ఒక పరిష్కారం చూపించే వేదికగా ఉండాలని ఉంటుందని ఆశిస్తున్నాము కానీ అట్లాంటిది ఏమీ లేకుండా అన్ని బుల్డోజ్ చేసి తమ చెప్పాల్సింది చెప్పుకొని కనీసం అవకాశం కూడా స్పీకర్ ఇవ్వనటువంటి పరిస్థితులలో మేము ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కానటువంటి పరిస్థితి ఇవాళ ఉన్న మా ఐదుగురు మెంబర్ల కన్నా వాళ్ళకే వందల వాళ్ళు ఎంతమంది ఉంటే వాళ్ళకి అందరికి ఇస్తారు స్పీకర్ గారు అవకాశం మాకు ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు కూడా అవకాశం ఇవ్వరు మరి మా జనాలు లేదా రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి వివిధ వర్గాల యొక్క సమస్యలను మేము ఎక్కడ ప్రస్తావించాలి ఎవరితో చెప్పుకోవాలి అదే కాకుండా ఎంత అసంబంధ అంటే అబద్ధాలను ప్రచారం చేసుకోవడానికి అసెంబ్లీని చాలా బ్రహ్మాండంగా వేదికగా ఉపయోగించుకుంటున్నారు నిన్నటికి నిన్న అదే సర్పంచ్ రసమయ బాలకృష్ణను వాళ్ళ కుటుంబం ఏం చెప్పిన ఇక్కడ అంతా మీడియా వాళ్ళు ఉన్నారు దయచేసి తెప్పించుకోండి అసలు ఆత్మహత్య చేసుకోలేదు ఆయన ఆత్మహత్య ఏది బిల్లులు రాక చేసుకోలేదు అనారోగ్యంతో చేసుకున్నాడు అంత వీక్ సర్పంచ్ ఆయన ఉదాహరణ గ్రామ పంచాయతీని డెవలప్ చేయడం కోసం గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం ఆయన ముందుకొచ్చాడు రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులందరూ కూడా ఆలోచించాలి ఇవాళ మంచినీళ్ళ గురించి చెప్తూ 100% నీళ్ళు ఇస్తున్నాం అన్నారు మేము ఉదాహరణ కొన్ని తీస్తే మేము తప్పు అంటున్నారు ఇప్పటికి నేను సవాల్ చేస్తున్నా ఈ 10 ఏళ్లలో ఎన్ని ఊర్లలో వాటర్ ప్లాంట్లు వచ్చినాయి ప్రైవేటీ ఎన్ని ఇళ్లకు వాటర్ క్యాన్లు వేసుకుంటున్నారు తాగడానికి ఎన్ని ఇళ్లల్లో ఆక్వా గార్డో ఇంకోటో ఇంకోటో ప్యూరిఫైర్ వాటర్ ప్లాంట్ అవి పెట్టుకొని తాగుతున్నారు ఒక్కసారి తీయండి మేమిచ్చే నీళ్లతోటే మొత్తం ఫ్లోరైడ్ పోయింది అది పోయింది ఇది పోయింది అంటారు కదా రోజు రోజుకు సమాజం డెవలప్ అవుతుంటే నూతన నూతన యంత్రాలను వాడుకొని వాళ్ళ ఆరోగ్యాలు కావచ్చు వాళ్ళ సౌకర్యాల కోసం కావచ్చు చేస్తున్నారు నేను అడుగుతున్నా వాటర్ ప్లాంట్లు ఎన్ని ఊర్లలో ఈ 10 ఏళ్లలో సొంతంగా లేదా ప్రైవేట్ సంస్థలు లేదా ఎన్జిఓలు లేదా దాతలు ఇచ్చిరు ఒకసారి లెక్క తీయండి మీరు ఇచ్చే నీళ్ళు ఎంతమంది తాగుతున్నారో లెక్క తీయండి ఇట్లాంటి అన్ని బుల్డోజ్ చేసి అసెంబ్లీలో లేనటువంటి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు అసెంబ్లీలో లేనటువంటి మా కాంగ్రెస్ నాయకుల గురించి మాట్లాడతారు అసెంబ్లీలో మేము మాట్లాడే మాటల్ని మాత్రం పక్కదారి పట్టిస్తారు అంటే ఈ సభను కేవలం ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్నారు తప్ప మేము అనుకున్నబ్బా అసెంబ్లీ పెడుతున్నారంటే వరదల గురించి చర్చిస్తారేమో లేకుంటే రాష్ట్రంలో వివిధ వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు ఒక భరోసానిస్తారేమో అట్లాంటివి మాట్లాడతాను మళ్ళీ ఇవాళ 9 ఏళ్ల ప్రగతి 9 ఏళ్ల ప్రగతి ఈ 5 సంవత్సరాలలో ఈ రోజు ఎందుకు చెప్పాలి ఈ సంవత్సరంలో ఏం జరిగింది ఈ అసెంబ్లీలో చెప్పండి ఏ అసెంబ్లీ సెషన్లో ఆ ఇయర్ది మీరు చెప్తున్నారు కదా మళ్ళీ 9 ఏళ్ళకి చెప్పడానికి ఈ రోజు అసెంబ్లీ కాదు కదా 9 ఏళ్ల కోసం మేము ఎన్నిక ఈరోజు ఇక్కడ ఎన్నికైన సభ్యులు 5 ఏళ్ల క్రితం 4.5 ఏళ్ల క్రితం గెలిచినాం 4.5 ఏళ్ల క్రితం ఎలక్ట్ అయిన సభ్యులతో అసెంబ్లీ నడుస్తుంది నువ్వు 4.5 ఏళ్ల నుంచి ఏం చేసినావు చెప్పిన అంటే ఒక అర్థం ఉంది 9 ఏళ్ల నుంచి చరిత్ర తీసుకొని అంటే కేవలము ఓట్ల కోసము రాజకీయం కోసం ఆడుతూ ప్రతిపక్ష గొంతులు నొక్కేసి మమ్మల్ని మాట్లాడనీయకుండా ప్రజల సమస్యలు అడ్రస్ చేయనీయకుండా ఈరోజు బ్రహ్మాండంగా ఊకదంపుడు ఉపన్యాసాలతో అసెంబ్లీ నడిపించుకోవడం అనేది అత్యంత దారుణం ఎవ్వరికి కూడా భరోసాని ఇవ్వలేదు అదే అంటారు ఏం సమస్యలు లేవంటున్నారు మేము సమస్యలు మాట్లాడుతుంటే మా గొంతు నొక్కుతున్నారు కదా మరి మీ ఎమ్మెల్యేలకు ఎందుకు 0 అవర్లు ఇస్తున్నారు మీ ఎమ్మెల్యేలకు ఎందుకు క్వశ్చన్ అవర్ ఏం సమస్య లేనప్పుడు వాళ్ళు ఇంకా మాట్లాడేది ఏముంటుంది అన్ని బ్రహ్మాండంగా చేశారు కదా వాళ్ళకెందుకు 0 అవర్లు ఇస్తున్నారు వాళ్ళకెందుకు క్వశ్చన్ అవర్లు గంటలు ఇస్తున్నారు మాకెందుకు ఇవ్వరు అంటే సమస్యలను అసెంబ్లీలోకి తీసుకురావద్దు
కేవలం భజనలు మాత్రమే ఉండాలి. అందుకనే 0 అవర్ క్వశ్చన్ అవర్ పెట్టుకున్నారు. వాళ్ళకి నచ్చిన డిస్కషన్ చేసిరు, వాళ్ళకు నచ్చితేనే మాట్లాడాలి, నచ్చకుండా నోరు మూసుకొని ఉండాలి. ఇది ఇది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్గా ప్రజల చేత ఎన్నుకోబడ్డ మాలాంటి వాళ్ళకైతే ఇది చాలా కష్టంగా ఉంది. ఈ పద్ధతిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇట్లాంటి అసెంబ్లీలు మాత్రం మేము చూడలేదు.